नमस्कार स्वागत इरवयो तेदीन तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुलु नारा चंद्रबाबु नायडु मार्कापुरंलो पर्यटिस्तुन्न नेपथ्यंलो तेलुगुदेशं पार्टी कार्यकर्तलु नायकुलु पाल्गोनि जयप्रदं चेयालनि अध्यक्ष शासन सभ्युलु गोट्टिपाटि रविकुमार् पिलुपुनिच्चारु। मंगलवारं यरगొండపాలెం नियोजकवर्ग टीडीपी नेतलतो एम्मेल्ये रविकुमार् समीक्षा समावेशं निर्वहिंचारु। चंद्रबाबु पर्यटनను ఏ విధంగా విజయవంతం చేయాలో రవికుమార్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసి అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు। मन కాన్స్టిట్యూన్సీ ముఖ్యంగా ప్రాజెక్ట్ గాని మన మార్కాపురం జిల్లా గాని ఎన్ని కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా ఈసారి ఈ ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుంది। మేము కూడా దాంట్లో భాగస్వాములం అవుతాం। ఇవాళ ఏదో మీటింగ్ అని చెప్పి వచ్చి చెప్పి అర్థం కాదు। రేపు ఏ విధంగా మిమ్మల్ని అందరినీ రేపు బాబు గారి మీటింగ్ వచ్చి సక్సెస్ చేయాలి, రేపు గెలుపు ఎలా తీసుకురావాలి అనేది ఏ విధంగా చూస్తున్నాము, రేపు ఈ సమస్యల్లో కూడా మేము కూడా భాగస్వాములం అవుతాం అని చెప్పి కూడా మీకు అర్థం కాదు। మిషన్ వాత్సల్య పథకం ద్వారా కుటుంబంలో పెద్దను కోల్పోయిన వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఈ నెల 30వ తేదీ లోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యురాలు అనురాధ అన్నారు। మంగళవారం ఆమె అద్దెకి వచ్చిన నేపథ్యంలో మిషన్ వాత్సల్య పథకంకు సంబంధించి అద్దెకి ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ పోలీస్ శాఖ ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి వాత్సల్య పథకం దరఖాస్తులపై చర్చించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో పెద్దను కోల్పోయిన పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథ పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం కింద ప్రతి నెల 4000 రూపాయలు ఆర్థికంగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తుల తేదీ ఈ నెల 15వ తేదీతో ముగిసిందని, తిరిగి మరణ దరఖాస్తుల గడువు తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని అనురాధ చెప్పారు। ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంకు సంబంధించి ప్రచారం జోరుగా చేస్తున్నారని, మిషన్ వాత్సల్య పథకంకు సంబంధించి దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చే విధంగా కృషి చేయాలని అనురాధ పేర్కొన్నారు। मन की मिशन वाचल अने सेंट्रल स्कीम इधी गवर्नमेंट आफ् इंडिया अंड स्टेट गवर्नमेंट पार्टिसिपेशन तो स्पॉन्सरशिप स्कीम अने अनाथ पिल की तलदुल को निराश्रेलव वारी अभाग्युक अलागे सिंगि पेरेंट्स उठाने वारी अलागे चिल्ड्रन नीड आफ् केयर एंड प्रोटेक्शन एज फर् जूनियर जस्टिस ऐक्ट 2015 आदरण నిరాదరణ సంరక్షణ రక్షణ లేనటువంటి పిల్లలు, వితంతువులైనటువంటి మహిళల యొక్క పిల్లలు, అలాగే మనకి ప్రకృతి వైపరీత్యాల తోటి ఫ్యామిలీ దూరమైనటువంటి చిల్డ్రన్స్, కోవిడ్ తో చనిపోయినటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ బంధువుల దగ్గర కూడా ఉంటున్నారు, వీరందరి కోసం ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ ద్వారా మనకి స్పాన్సర్షిప్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం అనేటువంటి జరిగింది। పర్ మంత్ 4000 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2600, स्टेट गवर्नमेंट वालू 1400 इवेदी मन की बापट जिले में अद्की प्रजानेकू मिशन वात्सल्य स्कीम प्रचार न्यूज़ पेपर्स इलेक्ट्रॉनिक अंड प्रिंट मीडिया द्वारा पिल्लू एवरते रक्षण संरक्षण अवसर में पिल अंटे चाइल्ड लेबर चाइल्ड बेगिंग अलागे नेग्लेक्टेड चिल्ड्रन तल्लिदंड्रुलु पोषिंचलेनटुवंटि परिस्थितुल्लो उन्नटुवंटि
అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ వీరందరూ కూడా విద్యను అభ్యసించాలి, వీళ్ళందరూ కూడా విద్యకు దూరం కాకూడదు, వీళ్ళకి ఆర్థిక చేయూతం ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆకాంక్షిస్తుంది. 26 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అనేకమైనటువంటి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు, సమీక్షలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అయితే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టైం, ఈ క్రూషియల్ టైం అనేటువంటిది 10th క్లాస్ ఎగ్జామ్స్ వల్ల యాక్చువల్గా 15th తో లాస్ట్ డేట్, బట్ దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ 26th వరకు చేశారు. మళ్ళీ లాస్ట్ మా చైర్మన్ గారు నిన్ననే ఒక డిక్లేర్ చేశారు, 30th వరకు కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ప్రాసెస్ అనేటువంటిది. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎరైజ్ అవుతూ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కాంట్రడిక్షన్ అనేటువంటిది వస్తుంది. అంగన్వాడీలో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఉంటుంది, తర్వాత మనకి స్కూల్లో కూడా వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కాబట్టి హై స్కూల్ చిల్డ్రన్స్ అయితే స్కూలు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ప్రివైల్ అవుతుంది. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఒకటి, ఇన్కమ్ అనేటువంటిది కూడా ఎంఆర్ఓలు అందుబాటులో లేకపోవడం, ఈ స్కూలు ఎగ్జామినేషన్ వల్ల హెచ్ఎంలు అందుబాటులో లేకపోవడం, అట్లాగే బ్యాంకు నుంచి కూడా జాయింట్ అకౌంట్ తీయాలి అంటే పిల్లలు ఇవి తంబు అనేటువంటిది పడడం లేదు కొన్ని చోట్ల, అది కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా త్వరగా రెక్టిఫై చేయాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చాయి, అనేకమైనటువంటి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అయితే దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ యాజ్ పర్ జూనియర్ జస్టిస్ యాక్ట్ కేర్ అండ్ ప్రొటెక్షన్ సెక్షన్ 44 స్పాన్సర్షిప్ అనేటువంటిది ఎవ్రీ మంత్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు అందరూ కూడా దీని మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని, ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. అలాగే మండల్ లెవెల్లో ఎంఎస్కేల్ ద్వారా, అలాగే వాలంటీరీ సిస్టమ్ అనేటువంటిది ఉంది, సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది, దీని ద్వారా పిల్లలు ఎక్కువగా లబ్ధి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి తెలియాల్సిన నెసెసిటీ కూడా ఉంది. ప్రచారం విస్తృతంగా ప్రచారం చేయవలసినటువంటి అవసరత అనేటువంటిది అన్నీ ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ మీద ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దెదింపి దేశాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య అన్నారు. అద్దెంకిపట్నంలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రచార భేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోనికి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ వస్తున్నారని, అందులో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా అదానీ అంబానీలకు కట్టబెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించాలన్నారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని గంగయ్య చెప్పారు. అందరూ కలిసి రాజ్యాంగం, ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాలన్నారు. అనంతరం బంగ్లా రోడ్ నుంచి ప్రారంభమైన ప్రచార వేరి మున్సిపల్ కార్యాలయం మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. కార్యక్రమంలో తన్నీరు సింగరకొండ, తన్నీరాల వెంకటేశ్వర్లు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ ప్రజానీకానికి అనేక వాగ్దానాలు చేశారు. పేదలందరికీ అచ్చే దీన్ని వస్తుంది, నిత్యావసర వస్తువులు ధరలన్నీ కాంగ్రెస్ పార్టీ ఆకాశ మార్గానుంటే పట్టిస్తే మేము భూ మార్గానికి తీసుకొస్తాం, ప్రజలందరికీ అచ్చే దీన్ని వస్తుందని చెప్పారు. అట్లనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ బడా కార్పొరేట్ కంపెనీలకి వత్తాసు కలుగుతూ ఉంది, ఈ దేశంలో ఉండేటువంటి నల్లధనం మొత్తం స్విస్ బ్యాంకులకు తరలి వెళ్ళిపోయింది, నేను దాన్ని వెనక్కి తెప్పించి మొత్తం ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. April 14th నుంచి ఈ నెల 30th దాకా దేశవ్యాప్తంగా సిపిఎం, సిపిఐల ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రచార భేరీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు అద్దంకిలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ నెల 30వ తేదీ దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మిత్రులారా, మనందరికీ తెలుసు, గత 9 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ప్రకటించిన 24 గంటల్లోనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క మాట చెప్పుకుంటూ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా చేస్తూ ఉంటే మన రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాలు ఏ పార్టీ కూడా బీజేపీని పల్లెత్తి మాట కూడా అనని దుర్మార్గం మన రాష్ట్రంలో దాపురించింది. భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షాలు ఈరోజు ప్రధాన ప్రతిపక్షాలని చెప్పుకున్న వైసీపీ టీడీపీ జనసేన ఈ పార్టీలన్నీ కూడా బీజేపీని కనీసం పల్లెత్తి మాట కూడా లేకపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కూడా కావాలి. 25 మందిని ఎంపీలిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ మేము మనకి ప్రత్యేక హోదా సాధిస్తాము, విభజన హామీలు తెస్తాము, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాము, విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయము, విశాఖ జోన్ని రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, కడప స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు నిధులు నిధులు తెస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు. కానీ నేడు ఈరోజు కేంద్రం అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏ ఒక్కరు కూడా మాట్లాడే ప్రచారం రాబోయే రోజుల్లో ఇతర లౌకిక ప్రజాతంత్ర శక్తి అన్నింటి కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమర్థమవుతా ఉన్నాం. ఆ పోరాటానికి రైతులు, కూలీలు, కార్మికులు కలిసి రావాలని, పోరాటంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఐక్యత కాపాడుకున్నాం. మోడీ అమిత్ షాల నుండి దేశాన్ని తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ వంద గ్యాస్ నిత్యావసర వస్తువులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మే 10వ తేదీన జరిగే పాలిసెట్ 2023కి సంబంధించి అద్దెంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నుంచి ఉచితంగా పాలిసెట్ రాసే విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కోచింగ్ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఏవీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిటెక్నిక్ లో చేరాలంటే పాలిసెట్ రాయాలని, పాలిసెట్ రాసేందుకు ఈ నెల 30వ తేదీలోపు ఎగ్జామ్ ఫీజు పే చేసి వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చని ప్రసాద్ చెప్పారు. ఓసీ విద్యార్థులు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు 100 రూపాయలు చెల్లించి వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పాలిసెట్కి సంబంధించి అద్దెంకిలో 4 పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారని ప్రసాద్ తెలిపారు. పాలిసెట్ రాసి అందులో మంచి ర్యాంకు పొందితే అద్దెంకి చుట్టుపక్కల వారికి ఇక్కడ సీటు లభించే అవకాశం ఉందని ప్రిన్సిపల్ ప్రసాద్ పేర్కొన్నారు. పే చేయాలి, అలానే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయలు పే చేయాలి. ఇది ఈ నెలాఖరు వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మే ఫస్ట్ వీక్లో మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. ఎగ్జామినేషన్ వచ్చేసి 10th మే వెన్సడే 11 గంటల నుంచి 1 గంట వరకు, అంటే 2 గంటలు ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా మన అద్దెంకిపట్నంలో సెంటర్స్ మనం అలాట్ చేస్తున్నాము. ఒక 4-5 సెంటర్స్ ఈ అద్దెంకిపట్నంలో ఉన్నది కాబట్టి అవి కూడా చుట్టుపక్కల ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల ఉన్నది. మీరు అద్దెంకి సెంటర్ పెట్టుకొని మీరు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడ పరీక్ష రాసేటట్లు చూసుకోండి. దాని తర్వాత మన పాలిటెక్నిక్ కాలేజీలో, అద్దెంకి పాలిటెక్నిక్ కాలేజీలో 2 మంచి కోర్సెస్ ఉన్నాయి. ఆ 2 కూడా, 1 కంప్యూటర్ సైన్స్, 2 ఎలక్ట్రానిక్స్. ఈ 2 కూడా ఇప్పట్లో చాలా మంచి కోర్సెస్, వాటికి మంచి డిమాండ్ ఉన్నది. ఈ పాలిటెక్నిక్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ బీటెక్లో చేరచ్చు. అక్కడ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత బీటెక్ డిగ్రీ వస్తుంది. సో అందువలన మీరు మీ పిల్లల్ని ఈ పాలిటెక్నిక్ విద్య వైపు మరణిస్తారని నేను కోరుకుంటున్నాను. దానికి తోడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలకి అవగాహన లేదు కాబట్టి మేము ఉచిత శిక్షణ, పాలిసెట్ ఉచిత శిక్షణ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అది 10 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. పిల్లలు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక 3 పుస్తకాలు తెచ్చుకోవాలి, నోట్ బుక్స్, ఒకటి ఫిజిక్స్ కోసము, ఒకటి మ్యాథమెటిక్స్ కోసము, ఒకటి కెమిస్ట్రీ కోసము. ఈ 3 పుస్తకాలు తీసుకొని 10 గంటలకు ఇక్కడికి వస్తే 10 నుంచి 1 గంట వరకు ఇక్కడ మేము ఫ్రీ కోచింగ్ ఇస్తాము 15 రోజుల పాటు.
సో మే 5వ తారీఖు వరకు కోచింగ్ ఉంటుంది, తర్వాత 10వ తారీఖు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానిలో మంచి ర్యాంక్ రావడానికి మా స్టాఫ్ కృషి చేస్తారు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానివల్ల 10th క్లాస్ రాసిన వాళ్ళు, అంతకుముందు పాస్ అయిన విద్యార్థులు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నారు. అద్దెంకి మండలం గోపాలపురం సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హత్య చేశారు. జగనన్న కాలనీలో సుమారు 50 మంది కొత్తగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఇంటికి బిగించి ఉన్న 2 మోటార్లు 15 నీటి డ్రమ్ములు వైర్లు కట్ చేసుకుని అపహరణ చేసుకుని వెళ్లారు. దీంతో బాధితులు లబోది బొమ్మని వాపోతున్నారు. ఈ పని దొంగలు చేశారా లేదా తెలిసిన వారే చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగనన్న కాలనీలో దొంగతనం జరగడంతో ఇంటి నిర్మాణాలు చేసుకునే వారు భయపడుతున్నారు. జగనన్న కాలనీలో సుమారు 50 మంది ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి మందుబాబులు లేఅవుట్ దగ్గరకు వచ్చి మద్యం తాగుతూ ఉంటారని, వారే ఈ పని చేస్తూ ఉంటారని కాలనీ వాసులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి సమయంలో గస్తీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అపహరణకు గురైన మోటార్లు డ్రమ్ములు కేబుల్ వైర్ల విలువ 60 నుంచి 70 వేల రూపాయలు ఉంటుందన్నారు. మాది గోపాలపురం అండి. జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంటే రాత్రి దొంగలు పడ్డారు అర్థం కాదు, తాగుబోతులైంది అర్థం కాదు. మొత్తం ఇల్లు అన్ని ఏడే పెట్టుకుని పోతున్నారు వాళ్ళందరూ. రాత్రి ఎట్లా జరిగింది వాళ్ళు అర్థం ఎంతవరకు అర్థం కాలే మాకైతే. మాకేంది మరి ఇప్పుడు ఏమేమి పోయినాయి? ఏమేమంటే మోటార్లు 2, నీళ్ళ డ్రమ్ములు, పైపులు, కేబుల్ వైర్లు మొత్తం పోయినాయండి అండి. మాకేంది మరి పరిస్థితి అంటే మందాగే వాళ్ళు వస్తూ ఉంటారు డైలీ. ముందాగే వాళ్ళు వస్తారు, మందాగే వాళ్ళు వస్తారు. దానికి తోడు 10 ఇంటి దాకా ఏ జోన్ పడితే అజామం తాగుతుంటారు. ఇక్కడ దొంగలైంది అర్థం కాదు, తాగుబోతులైంది అర్థం కాలేదండి. మాకు రాత్రి జరిగింది ఏ కొంచెం తప్పుడు, మరి ఎప్పుడైందో తెలియదు. అది మాకు పోలీసులు ఇప్పుడు మాకు డైలీ 2 రౌండ్లు అయినా 1 రౌండ్ అయినా వేయాలండి. రాత్రి దొంగల దెబ్బకి మేము భరాయించలేము. ఇవాళ పడ్డారు, రేపు పడతారు, మళ్ళీ రేపు ఏదో ఒకటి ఎత్తకపోతారు. అదండి మొత్తం ఎంత ఉంది విలువ పోయినది? 50 వేల రూపాయలు సామాన్ పోయిందండి. మొత్తం ఎంతమంది కట్టుకుంటారు? ఎంతమంది? 50 ఉంటాయండి. గోపాలపురం అండి. గోపాలపురం వైఎస్ఆర్ కాలనీ కట్టుకుంటున్నాము. ఎన్నడు లేని 3-4 నెలలు ఉంది అట మళ్ళీ పెట్టి. ఏ రోజు ఒక వస్తువు పెరగదు. రాత్రి ఒక 10 రమ్ములు, 2 మోటార్లు, కేబుల్ వైర్లు మొత్తం ఇది పెట్టాలని కూడా భయం అయిపోయింది. రట్టాంచి మొత్తం మొత్తం సాయంత్రం 6 ఇంటికల్ కొత్తలు జరుగుతుంటే అడగాలంటే మీకు మంది ఎలా ఉంది? నేను వచ్చా చెయ్యి వచ్చిందే చేయకూడదు. నేను మరి ఎందుకు వచ్చా? ఉన్నాడు ఇప్పుడు పోతాడు తెలియట్లేదు. ఇళ్లలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే భయపడకుండా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేయాలని అద్దెంకి అగ్నిమాపక శాఖ అధికారి సునీల్ అన్నారు. అగ్ని ప్రమాద వారోత్సవాలలో భాగంగా మంగళవారం మధురా నగర్ లో ఉన్న అపార్ట్మెంట్ లో డెమో క్లాసులు నిర్వహించారు. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే భయపడకుండా మంటలు ఏ విధంగా అదుపు చేయాలో డెమో చేసి చూపించి అగ్ని ప్రమాదాల వారోత్సవాల గురించి అపార్ట్మెంట్ వాసులకు వివరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.